మహబూబాబాద్ తొర్రూరులో అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు ఆదివారం తొర్రూరు మండలం చీకటాయపాలెంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ముప్పై లక్షలతో సీసీ రోడ్డు శంకుస్థాపన రెండు కోట్ల యాభై రెండు లక్షలతో యాభై రెండు పడక గదుల ఇండ్లకు మంత్రి జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరోనా కష్టకాలంలో కళ్యాణ లక్ష్మి ఆసరా పింఛన్లు రైతుబంధు వంటి పథకాలను నిరంతరంగా అమలు చేసి నిరుపేద ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు తన వంతుగా తమ ట్రస్టుతో నిత్యవసర వస్తువులు అందించానని ఆనందయ్య మందులు కూడా అందించడం జరిగిందన్నారు తొర్రూరుకు అంబులెన్స్ స్వయంగా తన సొంత ఖర్చుతో అందజేశానని అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయించానన్నారు దళిత బంధు పథకంతో నీరుపేద జీవితాల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానన్నారు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం నీరుతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిందని ఇంటింటికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో గోదావరి నీటిని యాభై వేల కోట్లతో చేపట్టడం జరిగిందన్నారు కరోనా వచ్చి తట్టుకుని నిలబడేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టిందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు గ్రామస్తులు కోరిక మేరకు పాలేరు వాగుపై చెక్ డ్యామ్ హరిపిరాల రోడ్డు రైతుల విజ్ఞప్తి మేరకు ఒకటిన్నర కిలోమీటర్ల సూర్యాపేట రోడ్డు కనెక్టివిటీ త్వరలో చేపడతామన్నారు అనంతరం చేన్లపాలెంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు